ఈ వారం స్టాక్ మార్కెట్లపై విశ్లేషణ వచ్చే వారం మార్కెట్ ట్రెండ్ ఎలా ఉండొచ్చు అనే అంశంపై వెల్త్ స్మిత్ సెక్యూరిటీస్ ఈక్విటీ స్ట్రాటజీస్ క్రాంతి విశ్లేషణను ఇప్పుడు చూద్దాం ఇండియన్ మార్కెట్స్ కనుక అనలైజ్ చేస్తే మార్కెట్లో ఒక పాజిటివ్ వేవ్ అనేది నెలకొని ఉంటాం మనం చూస్తున్నాం మార్కెట్స్ కంటిన్యూస్గా మోర్ దెన్ ట్వంటీ ఫైవ్ ట్రేడింగ్ సెషన్స్ నుంచి కంటిన్యూస్ అప్ ట్రెండ్లో ఉంటాం మనం చూస్తున్నాం డిసెంబర్ మంత్లో మనం చూసినట్లయితే ఎఫ్ఐఎస్ నియర్లీ ఫైవ్ బిలియన్ డాలర్స్ ఇన్వెస్ట్ చేయడం జరిగింది వేరాజ్ మనం డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ డేటా చూస్తే వాళ్ళు కంటిన్యూస్ సెల్లర్స్ కింద ఉండటం జరిగింది ఎఫ్ఐఎస్ యొక్క మద్దతు కూడా ఇట్లాగే కొనసాగినట్లయితే మార్కెట్స్ ఇంకా ఈ పాజిటివ్ వేవ్ అనేది కంటిన్యూ అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కానీ మనం హిస్టారికల్ ట్రెండ్గా చూసినట్లయితే డిసెంబర్ లాస్ట్ టూ వీక్స్లో ఎఫ్ఐఎస్ హాలిడేస్కి వెళ్ళటం కానీ క్రిస్మస్ హాలిడేస్ దృష్ట్యా ఎఫ్ఐఎస్ యొక్క యాక్టివిటీ చాలా తగ్గడం మనం మార్కెట్లో చూస్తాం డిసెంబర్ మంత్ అనేది హిస్టారికల్గా లో వాల్యూమ్ మంత్ కింద ఉండటం మనం చూస్తాం కానీ ఈసారి లాక్డౌన్ నిబంధనలు అమల్లో ఉండటంతో ట్రావెల్ రిక్స్ట్రిక్షన్స్తో ఉండటంతో ఎఫ్ఐఎస్ ఏ రకంగా కంటిన్యూ చేయబోతున్నారో వారి యొక్క ఇన్వెస్టింగ్ యాక్టివిటీ మరియు ట్రేడింగ్ యాక్టివిటీ అనేది ఒక పెద్ద క్వశ్చన్ కింద మార్కెట్లో ఉంటుంది ప్రస్తుతం మనం చూసినాం కానీ మార్కెట్లో ఏ రకమైన ఫాల్ వచ్చినట్లయితే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ప్రస్తుతం బిగ్ క్యాష్ పైల్ మీద కూర్చుని ఉండటం జరిగింది రానున్న రోజుల్లో డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ మళ్ళీ మార్కెట్లోకి తిరిగి ఇన్వెస్ట్ చేయడం అనేది జరుగుతుంది అందువల్ల మార్కెట్స్లో పెద్ద ఒడిదుడుకులు రావటానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి ఎంతైనా ప్రస్తుతం ఇన్వెస్టర్స్ కూడా ఒక క్యాష్ ఫైల్ అప్ చేసి ఉంచుకోవటం మంచిది ఎక్కడైతే మీకు ప్రాఫిట్స్ ఉన్నాయో అక్కడ ప్రాఫిట్ బుక్ చేస్తూ కొంచెం క్యాష్ లెవెల్ మీద ఉన్నట్లయితే మార్కెట్లో ఎటువంటి ఫాల్ వచ్చినా ఆ ఫాల్ని యూటిలైజ్ చేస్తూ ఆ ఫాల్లో మార్కెట్లోకి తిరిగి ఎంటర్ అవడానికి మంచి అవకాశంగా మనం చూస్తున్నాం కానీ ప్రస్తుతం అయితే మార్కెట్స్ ఒక పాజిటివ్ వేవ్లోనే కంటిన్యూ అవడానికి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి వచ్చేవారం మార్కెట్స్ ఏ రకంగా ఉండబోతున్నాయి మనం చూసినట్లయితే వచ్చేవారం కూడా ఎఫ్ఐఎస్ కంటిన్యూస్ బయర్స్ కింద ఉన్నట్లయితే మార్కెట్స్ అప్ ట్రెండ్లోనే కొనసాగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ప్రస్తుతం ఇన్వెస్టర్సు ట్రేడర్స్ కానీ ఇండెక్స్ని చూడకుండా ఒక స్టాక్ స్పెసిఫిక్గా మార్కెట్ని చూడాల్సిన అంశంగా మేము చూస్తున్నాం ఏ అయితే స్టాక్స్లో మీరు పోర్ట్ఫోలియో బిల్డప్ చేయదలుచుకున్నారో ఏ స్టాక్స్లో మీరు ఇన్వెస్టర్స్ కానీ ట్రేడర్స్ కానీ పొజిషన్స్ బిల్డప్ చేసుకుంటున్నారో ఆ స్టాక్స్లో ఒక స్ట్రిక్ట్ స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తూ అదే ఇన్వెస్టర్స్ అయితే ఒక మార్కెట్లో ఏ రకమైన ఆ స్టాక్ కనుక ఫాల్ వచ్చినట్లయితే తిరిగి మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తూ ఒక స్టాగర్డ్ మేనర్లో పొజిషన్ బిల్డప్ చేయడానికి ట్రై చేయండి ట్రేడర్స్ అయితే స్ట్రిక్ట్ లాసెస్ మేనేజ్ చేయడం మేనేజ్ చేయడం మంచిది అంతేకాకుండా మార్కెట్ని నార్మల్గా ట్రేడర్స్ షార్ట్ చేస్తూ ఉంటారు ప్రస్తుత మార్కెట్ టైంలో షార్టింగ్ అనేది చాలా రిస్క్తో కూడుకున్న యాక్టివిటీ కింద మనం పరిగణిస్తున్నాం అందువల్ల షార్టర్స్ అనేవి చేయకుండా ఉంటేనే ప్రస్తుత మార్కెట్ టైంలో మంచిది కింద మనం భావిస్తున్నాం అంతేకాకుండా స్టాక్ స్పెసిఫిక్గా మనం చూసినట్లయితే ప్రస్తుతం పిరామిల్ ఎంటర్ప్రైజెస్ ప్రస్తుతం ఫోర్టీన్ ఫిఫ్టీ లెవెల్స్లో ట్రేడ్ అవుతూ ఉన్నది ఇది ప్రస్తుతం ఎన్బిఎఫ్సీ స్పేస్లో రానున్న రోజుల్లో మంచి యాక్టివిటీ ఉండడానికి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి ఎందుకంటే ఫినాన్షియల్ సర్వీసెస్ స్టాక్స్లో ఎకానమీ కనుక మంచి అప్ ట్రెండ్లోకి వచ్చినట్లయితే ఫినాన్షియల్ స్టాక్స్ ప్రధానంగా బెనిఫిట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి ప్రస్తుతం ఆ ట్రెండే మనం బ్యాంకింగ్ స్టాక్స్లో చూస్తున్నాం ఇంకా అది ఈ పిరామల్ ఎంటర్ప్రైజెస్లో ఇంకా మనం పాజిటివిటీ అనేది చూడలేదు అంతేకాకుండా ఈ కంపెనీలో ఇన్హెరెంట్ హెడ్జ్ కింద కంపెనీ యొక్క రెవెన్యూస్ ఫిఫ్టీ పర్సెంట్ ఫార్మసిటికల్ రంగం నుంచి రావడం జరుగుతుంది అందువల్ల కంపెనీకి ఒక నేచురల్ హెడ్జ్ అనేది ఉండటం జరిగింది ప్రస్తుతం ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఈ రేంజ్లో కనుక కొనుగోలు చేసినట్లయితే నెక్స్ట్ వన్ టూ ఇయర్స్లో స్టాక్ మంచి నియర్లీ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ రిటర్న్స్ ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి షార్ట్ టర్మ్లో కూడా ఈ స్టాక్ మంచి మూమెంట్ ఉండడానికి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి ఇవి